మన బాధ మరియు కోపం అలాంటి ఎమోషన్స్ బయట మనం ఫేస్ చేస్తే సిచ్యువేషన్ ని మన కంట్రోల్ మన వేలో డీల్ చేయలేము. కోపం వలన మనం ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయలేము. పైగా మనం మరింత అప్సెట్ అవుతాం, చుట్టుపక్కల మనతో ఉండేవారు కూడా డిస్టర్బ్ అవుతారు. ఇంకా దీనితో పరిస్థితులు ఇంకా దిగజారడం మొదలవుతుంది. సపోజ్ జాబ్ లో కరెక్ట్ పర్సన్ ని తీసుకోకపోతే వర్క్ అట్మాస్ఫియర్ లో గందరగోళం ఎలా ఉంటుందో, అలాగే మనకి ఎవరినైనా మనవారు అనుకున్న వారితో రిలేషన్ స్ట్రాంగ్ గా లేకపోతే మనతో పాటు వాళ్ళు కూడా ప్రెషర్ ఫేస్ చేస్తారు. ఎందుకంటే మన జీవితంలో ప్రతిదీ ఎమోషన్స్ తో రిలేట్ అవ్వడం వలన మనం ఈ టెన్షన్స్ అన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు మనం ఇవన్నీ చేయవలసిన అవసరం ఉందా? ఇవి చేయడానికి మనం ఉన్నామా? మన జీవితంలో మనం కనే కలలను ఎప్పటికీ నిజాలుగా మార్చుకోలేమా? మనకి ఏదైనా ఇష్టమైనది ఉంటే అది మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనే ప్రశ్న మీ మనసులో రైజ్ అయి ఉండవచ్చు. ఈ క్వశ్చన్ లేదా డౌట్ మీకు వస్తే ఒక్క నిమిషం నేను చెప్పే ఈ విషయాలు వినండి. మీరు నిజంగా మీ జీవితంలో బ్యాడ్ సిచ్యువేషన్ ని అవాయిడ్ చేయలేకున్నా చేంజ్ చేయాలనుకున్నారా? మీరు దీనికి అవును అని సమాధానం చెబితే అప్పుడు స్టోయిసిజం అనేది మీలాంటి వారి కోసమే. మన లైఫ్లో ఏదైనా పెద్ద చేంజ్ చేయడానికి అస్సలు భయపడకూడదు. అయితే ఇలా చేస్తున్నప్పుడు మన మైండ్ యొక్క ప్రశాంతత కూడా మనం కేర్ తీసుకోవాలి. మన మైండ్ ని ప్రశాంతంగా ఉంచడానికి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కంట్రోల్ అనేది కాస్త కష్టంగా ఉంటుంది, కానీ మన సంతోషాలు అన్నింటికి ఇదే అత్యంత ముఖ్యమైన కారణం అవుతుంది. అందుకే ఎమోషన్స్ ని ఎప్పుడూ మన మైండ్ లో కంట్రోల్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఈ ఎమోషన్సే మన ఇంటెలిజెన్స్ ని కంట్రోల్ చేస్తాయి. దీనితో మనం అప్సెట్ అవుతాం. జీవితంలో మనల్ని చాలా విషయాలు అప్సెట్ చేస్తాయి, కానీ స్టోయిక్స్ ప్రకారం మనం నిజంగా అప్సెట్ అయ్యామా లేదా అప్సెట్ అయినట్టు ఇమాజిన్ చేశామా అని రియాలిటీ డిఫికల్ట్ కాదు అని రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మన ఇమాజినరీ కెపాసిటీతో పాటు మనం చేసే వాటికంటే ఏమాత్రం డిఫికల్టీ కాదు. యాక్చువల్గా మనం చూసే పర్స్పెక్టివ్ వలన చాలా విషయాలు మనకి డిఫికల్ట్గా కనిపిస్తాయి. నిజంగా మనకి సడన్గా ఈ కష్టాలు ప్రాబ్లమ్స్ రాలేదు. సాధారణంగా ఒక మనిషి జీవితం ఎప్పుడు అంత సులభంగా ఉండదు. ఏదో స్టడీస్ విషయంలో అవ్వనివ్వండి, జాబ్ అవ్వనివ్వండి, మరేదైనా సరే, ఇవన్నీ మనకు ఈజీగా రాలేదు, రావు కూడా. జీవితంలో డెఫినెట్గా మనం డిఫికల్ట్ని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒక డిఫికల్ట్ బాస్ని మనం డీల్ చేయాల్సి వస్తుంది. బాస్ చెప్పింది కొన్ని కొన్ని వర్క్ మనకి నచ్చదు. అప్పుడు మనం నేను చేయను అని మీరు గట్టిగా మాట్లాడగలరా? నాకు ఇష్టం లేదు అని ధైర్యం చేసి చెప్పగలరా? లేదంటే ఈ వర్క్ కష్టంగా ఉంది అని ఆర్గ్యూ చేయగలరా? చేయలేరు కదా. ఒకవేళ చేస్తే ప్రాబ్లం మరింత పెద్దదవుతుంది. ఈ స్టార్టప్ సిచ్యువేషన్లో మనం మన ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని కూల్ మైండ్తో ఆలోచిస్తే బాస్కి నచ్చినట్టుగా పనిచేయచ్చు, మరియు మనం మనకి నచ్చని పనులు కూడా చేయకుండా ఉండొచ్చు అని స్టోయిక్స్ బుక్లో ఇవ్వబడింది. కొన్ని విషయాలు మీకు నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ వాటి గురించి డీప్గా ఆలోచించి వాటి వెనుక ఉన్న మోటివేట్ని అర్థం చేసుకోవడం ద్వారా విషయం చాలా సులభతరం అవుతుంది. ఇప్పుడు హ్యాపీనెస్ గురించి తెలుసుకుందాం. డబ్బు నుండి ఆనందాన్ని పొందడం కేవలం కండిషనల్ హ్యాపీనెస్ మాత్రమే. ఈ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ని ఎక్కువ కాలం క్యారీ చేయలేము. ఇలా షార్ట్ టర్మ్ మరియు టెంపరీ హ్యాపీనెస్ కోసం ఆరాటపడే బదులుగా లాంగ్ హ్యాపీనెస్ కోసం ట్రై చేయాలి. హ్యాపీనెస్ ప్రతి మనిషి జీవితంలో చాలా రకాల డిఫరెంట్ వాటితో ముడిపడి ఉంటుంది. ఒకరి నుండి ఒకరికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎలా అంటే, కొందరు ఎక్కువ డబ్బు సంపాదించినా
ఫ్యామిలీ తో జాయ్ఫుల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఫ్యామిలీ కోసం బాగా కష్టపడుతూ డబ్బు సంపాదించాలని ఫ్యామిలీతో కలిసి గడిపే సమయాన్ని కూడా పనికి కేటాయిస్తూ ఉంటారు. దీని కారణంగా స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్నింగ్స్ తో వచ్చే డబ్బు వలన నిజమైన లాంగ్ లాస్టింగ్ ఆనందాన్ని ఎవరు పొందలేరు. సో ఈ ఎగ్జాంపుల్ తో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మనీతో వచ్చే హ్యాపీనెస్ కండిషనల్ హ్యాపీనెస్. నెక్స్ట్ వీడియోలో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి